హలో ఫ్రెండ్స్, ఉగాది పండుగ ఇంకా కొద్ది రోజులే ఉన్నది. ఉగాది పండుగ రోజున ఉచితంగా గృహాలను ఇవ్వటానికి జగనన్న ప్రిపేర్ అయ్యారు. లిస్టింగ్ కూడా తయారైనట్లు తెలుస్తున్నది. ఈ ఉగాది పండుగ నాటికి గృహాలు పొందబోతూ ఉన్న అనేక మందికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు ఇళ్ళ పట్టాలు పొందుతారు. అయితే ఒకవేళ ఎవరి పేరైనా వీటిలో లేకపోతే మీరు బాధపడద్దు, మళ్ళీ అప్లై చేయండి. ఉగాది పండుగ తర్వాత కూడా జగనన్న అర్హులైన పేదలకు ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఉగాది పండుగ రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప విషయంగా కనబడుతూ ఉన్నది. మరి ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అనే సైట్లోనికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ శాంక్షన్ అయి ఉన్న ఇళ్ల లిస్టు డీటెయిల్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్ 2019-20 అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జిల్లాల వారీగా ఎవరికైతే ఇళ్ళు ఉన్నాయో ఆ పేజీలోకి వెళ్తారు. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఆ జిల్లాలో మండలాల వారీగా శాంక్షన్ అయి ఉన్న లిస్టు కనపడుతుంది. ఆ మండలాల తర్వాత పంచాయతీ వారీగా లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. అక్కడ బెనిఫిషియరీ ఐడి అనేది ఉంటుంది. బెనిఫిషియరీ నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది. మీ జిల్లాలో, మీ మండలంలో, మీ పంచాయత్ ఏరియాలో మీరు లిస్టుని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మీ పేరు, మీకు గనక ఇల్లు శాంక్షన్ అయినట్లయితే మీ పేరు, మీ బెనిఫిషియరీ ఐడి ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వబడుతుంది. దీన్ని బట్టి మీకు ఇల్లు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి అంటే గ్రామ సచివాలయంలో లిస్టింగ్ ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళండి. అక్కడ సంపూర్ణమైన వివరాలు మీకు దొరుకుతాయి. వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో మీ పేరు ఉందో లేదో మీకు తెలియజేస్తారు. ఎందుకంటే ఉగాది పండుగ నాటికి మీరు ఇల్లు తీసుకోవడానికి సిద్ధపడాలి కాబట్టి. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకొని ఒకవేళ రాని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా బాధపడద్దు, వాళ్ళకు కూడా వస్తాయి. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని, అడ్డంగా ఉన్న ఇష్యూస్ని తీసివేసి అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అని జగనన్న కల. దానిని నెరవేర్చడానికి జగనన్న విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంచెం అటు ఇటుగా ఇంకా 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది. ఎందుకంటే జగనన్న చెప్పిన మాటను బట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగినప్పుడు ఎవరైనా చెయ్యి కనుక ఎత్తినట్లయితే నాకు లేదు అని, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను, అధికారులని బాధ్యతలను చేస్తాను అని జగనన్న చెప్పడం జరిగింది. కొంచెం ముందు వెనక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి రాని వాళ్ళు అప్లై చేయండి. నెక్స్ట్ లిస్టులో మీ పేరు వచ్చే అవకాశం ఉంది. ఉగాది నాటికి ఇల్లు ఇచ్చేశారు అయిపోయింది అని అనుకోవటానికి వీల్లేదండి, ఇంకా అవకాశాలు ఉన్నాయి, 4 ఏళ్ల సమయం ఉంది. ఇంకా జగనన్న అధికారంలో ఉన్నంతకాలం పేదలకు మేలు జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఉన్నవాళ్ళకి కంగ్రాచులేషన్స్, లేని వాళ్ళకి మళ్ళీ అప్లై చేయండి, తర్వాత లిస్టులో ఇల్లు తెచ్చుకోండి. బెస్ట్ ఆఫ్ లక్.